हाय फ्रेंड्स, वेलकम टू जोश किचन। मन चेयबोये रेसीपी पिंक चमचम चाला बहुत चाला ईजी प्रिपेर चेसुकोवच्चु। मन इंट्लोने चाला साफ्ट रेडी अयिन पिंक चमचम इप्पुडु दीन्नि एला तयार चेयालो चूद्दाम। मुंदुगा 1 लीटर पालनु तीसुकोनि ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి। ఒక పొంగు వస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। దీనిలో 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాటర్ వేసి కంప్లీట్ గా ఈ పాలల్లో వేసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకునే వేయండి। దీన్ని ఒకసారి ఇలా కదిలిస్తూ ఉంటే మనకి పాలు మొత్తం కూడా ఇదిగోండి బ్రేకేజ్ అయిపోయింది కదా, ఇట్లా విరుగుతాయన్నమాట। మనకి పాలు అన్ని కూడా విరిగాయి। దీనిని ఒక క్లాత్ లో వేసి కంప్లీట్ గా వడకట్టుకోవాలి। ఈ పన్నీర్ మొత్తాన్ని మనం వడకట్టుకొని వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని ఒక పళ్ళెంలోకి వేసుకుందాం। ఇలా తీసుకున్న పన్నీర్ ని నేను చాలా ఈజీ వేలోనే చెప్తున్నాను। నార్మల్ గా అయితే చేతితో ఇదంతా స్మాష్ చేయాలి, बट टाइम टेकिंग चाला एक्कुवुंटुंदी। अंदुकु ओक मिक्सी जार तीसुकोनी दानिलो वेसेसुकोनी ओकटि रेंडु सार्लु मनं तिप्पामो अंटे चाला स्मूत् गा रेडी अवुतुंदन्नमाट। मनकि पन्नीर अनेदि एंत स्मूत् गा रेडी अयिते मनकि चेसे बाल गानि ओवल षेप् गानि एदैना गानि क्राक्स लेकुंडा उंटे मनकि पर्फेक्ट गा वस्तुंदि। दीनि मोत्तान्नि कूडा ओकसारि मिक्सी जार लो वेसुकोनी मनं मिक्सी पट्टुकुंदां। ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీని అంతటిని ఒక పళ్ళెంలో వేసుకోవాలి। చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో। 1 లీటర్ మిల్క్ కి ఇటువంటి స్పూన్ తో 1 స్పూన్ మైదాని యాడ్ చేయాలి। అలానే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా। వీటన్నింటిని మిక్స్ చేసుకునే లోగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। దీనిలోనే 1 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం। కాస్త షిమ్లాన్ పెట్టి కంప్లీట్ గా మరగనివ్వాలి దీన్ని। షుగర్ సిరప్ రెడీ అయ్యే లోగా మనం ఆల్్రెడీ అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ ని స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి। ఇలా కంప్లీట్ గా మనం స్మూత్ గా ప్రిపేర్ చేయాలన్నమాట దీన్ని। ఇలా కలుపుకున్న దానిలో ఒక 2 డ్రాప్స్ పింక్ కలర్ ని యాడ్ చేసుకుందాం। కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి। కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని ఇలా చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా। ఇప్పుడు రెండు అరచేయల మధ్యన ప్రెస్ చేస్తూ పామాలి। ఇలా బాల్ షేప్ లైన్ ఉంచుతారు అన్న మీ ఇష్టమే, లేదు అంటే ఇలాగ సిలిండర్ షేప్ ఈ విధంగా ఉంచుకున్నా గానీ మనకి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట। ఇలా ఓవల్ షేప్ లో అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకున్నాము। వీటిని రెడీ చేసుకునే లోగా మనకి షుగర్ వాటర్ కూడా రెడీ అయ్యింది కదా, ఇప్పుడు దీనిలో 1/1 వేసేసుకోవాలి। ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। దీనిలో కాస్త ఇలాచి పౌడర్ 2-3 డ్రాప్స్ ఈ పింక్ కలర్ ని కూడా యాడ్ చేసుకుందాం। ఇలా మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట, అప్పుడు కంప్లీట్ గా రోల్ అవుతూ మనకి చక్కగా ఉబ్బుతాయి। ఒకసారి చెక్ చేద్దాం, పాకం ఏమైనా చిక్కుబడుతుంది అనిపిస్తే కొంచెంగా వాటర్ వేసుకోండి। చక్కగా మనకి రెసిపీ అనేది రెడీ అవుతుంది। మనం ఇలా మూత పెట్టుకొని 10 టు 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది। ప్రస్తుతానికైతే హై ఫ్లేమ్ లోనే మనం పెట్టాము, తర్వాత మరలా మనం మంట తగ్గిద్దాం। ఒక 10 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్ లోనే కుక్ చేయాలి। మనకి సైజ్ అన్నది డబుల్ అయ్యింది కదా, చూసారా ఎంత పెద్దగా ఉందో। ఇప్పుడు మనం షిమ్ లో పెట్టుకొని, షిమ్ అవసరం ఉండదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం। మనకి
మీడియం ఫ్లేమ్ లో కూడా 10 నిమిషస్ పాటు కుక్ అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం మీరు ఇంకా డ్రై కావాలి అనుకుంటే పాకం మొత్తం పట్టే విధంగా లాస్ట్ వరకు ఉంచి కూడాను మనం కంప్లీట్ చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడైతే కాస్త షుగర్ సిరప్ తోనే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ పింక్ చంచం అన్నది ప్రతి ఒక్కరూ బా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ షుగర్ సిరప్ లో చాలా సేపు నానాయి కదా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం ఈ విధంగా పాక మొత్తాన్ని ఇట్లా వడకట్టుకోవాలి అప్పుడు డ్రై అవుతుంది ఈ డ్రై అయిన ఈ పింక్ చంచం అన్నది ఇలా కొబ్బరి పొడిలో ఇట్లా రోల్ చేసుకుంటూ ఇలా 1 బై 1 మనం రెడీ చేసుకోవాలి ఇలా అన్నింటిని రెడీ చేసుకున్నాం కదా మీరందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్.